రహస్యాలన్నీ బైబిల్ ముందే తెలిపెను, శాస్త్రం చెప్పలేని సృష్టి రహస్యాలన్నీ బైబిల్ ముందే తెలిపెను. పదార్థానికి జ్ఞాపక శక్తి ఉన్నది, శాస్త్రవేత్తలే దీనికి ఒప్పుకున్నది. నీటికుంది జ్ఞాపకం, అణువుకుంది జ్ఞాపకం, తిరిగి ప్రతిదానికుంది జ్ఞాపకం. గాలికుంది జ్ఞాపకం, పక్షికుంది జ్ఞాపకం, పంచభూతాలకుంది జ్ఞాపకం, జల బిందువులకు ఉంది జ్ఞాపకం, భూమి ఆకాశం కుంది జ్ఞాపకం, ఇసుక రేణువుకుంది జ్ఞాపకం, ఈ పదార్థానికి ఉంది జ్ఞాపకం. చెప్పలేని వింత రహస్యాలన్నీ బైబిల్ ముందు తెలిపెను, శాస్త్రం చెప్పలేని సృష్టి రహస్యాలన్నీ. సముద్రం విన్నది మోషే చెయ్యత్తగానే అది పాయలైనది, తిమింగల మాట విన్నది యోనానే చంపకుండా కడుపులోని దాచినది. దేవుని ప్రజలను గుర్తుపట్టెను, మరో సైన్యముంచి వేసెను. దేవుని మాటలని జ్ఞాపకం ఉంచుకొని తన ప్రజలను దాటింపచేసెను. యోనానే గుర్తుపట్టి తిమింగలం దాచుకొని భద్రంగా దరికి చేర్చెను. కోనేరులు ఎవరు దూకెను, ముందు ఎవరు దూకారో గుర్తుపట్టెను. జ్ఞాపకమున్నది, దానికి గుర్తించే శక్తి ఉన్నది. గూగుల్ చెప్పలేని వింత రహస్యాలన్నీ బైబిల్ ముందు తెలిపెను, శాస్త్రం చెప్పలేని సృష్టి రహస్యాలన్నీ బైబిల్ ముందు తెలిపెను. హలో, సెల్ ఫోన్కి ఉంది జ్ఞాపకం, నువ్వు పంపిన నెంబర్కే కబురు చేర్చుచున్నది. కెమెరాకి ఉంది జ్ఞాపకం, నీ రూపమంతటిని దాచి ఉంచుచున్నది. రూపమంతటిని ఫోటో తీసెను, అది రికార్డింగ్ చేసి రూపమంతా చూపెను. మనుషుల మాటలని జ్ఞాపకం ఉంచుకొని నీ స్వరము కూడా దాచి ఉంచెను. నువ్వు చేసిన పాపాలు పదార్థం దాచుకొని ఆ దేవునికే అప్పగించును. ఈ సృష్టికే చూపు ఉన్నది, ఈ భూమికే వినికిడి ఉన్నది, పదార్థానికి జ్ఞాపకం ఉన్నది, నిన్ను పట్టుకొని అప్పగించుచున్నది. గూగుల్ చెప్పలేని వింత రహస్యాలన్నీ బైబిల్ ముందే తెలిపెను.